దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఈ వాగ్దానం మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవాది దేవుడు ఈరోజు మనకెంత చక్కని వాగ్దానం ఇస్తున్నారో చూడండి. మన యొద్దకు వస్తారంట ఆయన. మనం ఇంట్లో ఉంటే మన ఇంటి దగ్గరికి, మనం ఉద్యోగం దగ్గర ఉంటే ఉద్యోగం దగ్గరికి, వ్యాపారం దగ్గర ఉంటే వ్యాపారం దగ్గరికి, వృత్తి పనుల్లో ఉంటే వృత్తి పనుల్లోకి, పని పాటలన్నిటిలోకి, మనం చదువుకుంటే చదువు దగ్గరికి, మనం ఎక్కడుంటే అక్కడికి మన యొద్దకు ఆయన వచ్చి మనల్ని ఆయన ఆశీర్వదిస్తానంటున్నారు. వండర్ఫుల్. ఇది నిజంగా మన పట్ల నెరవేరితే ఎంత బాగున్నా. ఇది ఆయన నెరవేరుస్తానంటున్నారు. అయితే మనం చేయాల్సిన పనేంటి? ఏం చేస్తే వాగ్దానం మన పట్ల నెరవేరితే? ఒక్కసారి మనం ఆ వచనం చూస్తే, మంటిపేట బలిపేటం నా కొరకు చేయండి, దాని మీద మీ దహన బలులు, సమాధాన బలులు, గొర్రెలు, ఎద్దులు అర్పించాలి అన్నాడు. దీని అర్థం ఏంటి? ఈ రోజున మనం అలాంటి బలులు మనమేమని ఇస్తున్నామా? మనం దేవునికి ఇచ్చే బలులు, అర్పణలు ఏంటంటే మన స్తుతులు, మన ప్రార్థనలే. మనం ఆయనకి చేసే స్తుతి ఆరాధన, స్తుతి యాగం, అది మనం ఆయనకి ఇచ్చే బలులు. మనం ఆయనకి చేసే ప్రార్థనలు, అవి మనం ఆయనకి ఇచ్చే బలులు, నైవేద్యాలు. అది మంటి బలిపీఠం. అంటే మనమే ఆ మంటి బలిపీఠం. ఆయనకు మనం ఒక బలిపీఠంగా మనం సమర్పించుకోవాలి. సమర్పించుకొని మనం ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ప్రార్థిస్తూ ఉండాలి. ఎలాగా? ఒక నియమం పెట్టుకున్నాం. అయ్యా, ఈ సంవత్సరం ప్రతిరోజు ఉదయం ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు, అయ్యా ప్రతిరోజు రాత్రి ఈ సమయం నుండి ఈ సమయం వరకు మేము మిమ్మల్ని గణపరుస్తామయ్యా, మిమ్మల్ని ప్రార్థిస్తామయ్యా, మిమ్మల్ని స్తుతిస్తామయ్యా అని దేవుని దగ్గర ఒక చిన్న నియమం పెట్టుకోవాలి మనం. అలా దేవుని దగ్గర నియమం పెట్టుకొని ఆయన మనం స్తుతిస్తూ, ఆయన మనం ప్రార్థిస్తూ, ఆయనకు మనం అలా చేస్తే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనికి నేను వస్తాను నీ దగ్గరికి. అంటే ఆయన మనం స్మరించే ప్రతి స్థలంలోనికి, ఆయన మనం ప్రార్థించే ప్రతి స్థలంలోనికి ఆయన మన దగ్గరికి వస్తాడంట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం మనందరికీ తెలుసు కదా. రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో బోయజు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ బోయజు బెత్లెహేంలో తనకు కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో పనిచేసే వారి దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు, ఆ పని వారి దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఏమనేవాళ్ళు అంటే, బాగున్నారా అనేది కాదు ఆయన అనేది. వారిని పలకరించే పలకరింపు ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే, 2వ అధ్యాయం రూతు గ్రంథంలో 4వ వచనం మనం చూస్తే, బోయజు బెత్లెహేము నుండి వచ్చి ఇప్పుడు అనేవాడు, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని. ఇప్పుడు ఆ చేను కోసేవారితో ఆయన మాట అనేటప్పటికీ వారేమనేవాళ్ళు చెప్పన, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేవాళ్ళు. ఈయనేమో యెహోవా మీకు తోడై ఉండునుగాక అని ఈయనంటే, వారేమో యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఇప్పుడు యెహోవా నామస్మరణ ఆ పొలాల్లో, ఆ పంట పొలాల్లో జరుగుతుంది. ఆయన నామస్మరణ జరుగుతున్న ఆ పొలాల్లోనికి దేవుడు దిగి వచ్చేవాడు. ఆ పొలాలను దేవుడు ఆశీర్వదించేవాడు. ఎంత అద్భుతమైన మాట. కనుక ప్రతి ఇంటిలో ఆయన నామస్మరణ జరగాలి. ఆయన నామస్మరణ జరిగే ప్రతి ఇంటిలోనికి ఆయన వస్తాడు. ఆయన నామస్మరణ జరిగే ప్రతి పొలంలోనికి వస్తాడు. ఆయన నామస్మరణ జరిగే ప్రతి ఉద్యోగం దగ్గరికి వస్తాడు. ఆయన నామస్మరణ జరిగే ప్రతి వ్యాపారం దగ్గరికి, ప్రతి వృత్తి పని దగ్గరికి, ప్రతి చదువు దగ్గరికి, ఎక్కడుంటే అక్కడ ఆయన నామస్మరణ. ఆయన నామస్మరణ మనం చేస్తూ ఉంటే ఆయన నామాన్ని జ్ఞాపకం చేసే ప్రతి స్థలంలోనికి ఆయన వస్తారంటండి. ఆయన వచ్చి ఏం చేస్తారు? మనమేదో పెట్టింది తినటం కాదు, ఆయన వస్తే ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన రావాలంటే మనం చేయాల్సిన చక్కని పని మనం చేద్దాం. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ఇక నుండి ఎక్కువగా ఆయన నామస్మరణ, మనం ఇంట్లో ఉన్నా మనం ఎక్కడున్నా ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో కూడా వస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి వినికిడిలో జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ నామాన్ని స్మరిస్తూ, నీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉండే ప్రతి స్థలంలోనికి మీరు వస్తానన్నారు, ఆశీర్వదిస్తానన్నారు. నీ ప్రియబిడ్డలందరూ మిమ్మల్ని స్మరిస్తూ, మరెక్కడున్నా మిమ్మల్ని స్మరిస్తూ మీ చేత ఆశీర్వదించబట్టుకు సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.